శ్రీకాకుళంలో సూర్య మహాల్ జంక్షన్ వద్ద అన్ని సంఘాల ఉద్యోగ వర్కర్స్ కలిసి మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా సిహెచ్యు నాయకులు మాట్లాడుతూ కార్మికుల పోరాటాలు ప్రాణత్యాగాలతో సాధించినటువంటి 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోటులుగా మార్చేసి యాజమానులకు బానిసలుగా కార్మిక వర్గాలను అణగతొక్కేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ఉద్యోగ కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 2 రోజుల పాటు సమ్మె చేయాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాల స్వతంత్ర ఫెడరేషన్ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు శ్రీకాకుళం సూర్య మార్గం ధర అన్ని ఉద్యోగ స్కీమ్ వర్కర్తో పాటు మొత్తం అందరితో కలిపి మానవహారం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల పోరాటాలు ప్రాణత్యాగంతో సాధించినటువంటి 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చేసి యజమానులకు బానిసలు కదా కార్మిక వర్గాన్ని అనగతొక్కేలా ప్రయత్నం చేస్తుంది. 4 లేబర్ కోడ్లు కూడా రద్దు చేయాలి. అలాగే అంగన్వాడి ఆశా మధ్యాహ్న భోజన స్కీమ్ వర్కర్లందరూ కూడా పర్మనెంట్ చేయాలి. అలాగే మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలి. దేశవ్యాప్తంగా కనీస వేతనం 26,000 అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే లాభాల్లో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, అలాగే బిఎస్ఎన్ఎల్ పోస్ట్ టెలికామ్ తో సహా ప్రభుత్వ సంస్థలన్నీ కూడా కార్పొరేట్లు కట్టబెట్టడానికి వ్యతిరేకంగా ఈరోజు మొత్తం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులందరూ కూడా ఈ సమ్మె చేపడుతున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు కూడా వెంటనే తగ్గించి సామాన్యుల మీద భారాలు ఆపకపోతే మాత్రం భవిష్యత్తులో తీవ్రమైన పోరాటాలు చేస్తామని చెప్పి మోడీ గారిని హెచ్చరిస్తున్నాం.